సో మీరు ఇప్పుడు గట్టి హెల్త్ అంటే ముందు ఫుడ్ బాగా తీసుకోవాలి, అట్లాగే నిద్ర గురించి ఒకటి చెప్పారు, స్లీప్ సైకిల్ డిస్టర్బెన్స్ కావద్దు, ఫుడ్ టైం టు టైం తీసుకోవాలి, కరెక్ట్ ఫుడ్ తీసుకోవాలి, స్ట్రెస్ రిలేటెడ్ కూడా మాట్లాడారు కదా మీరు ఇందాక. అంటే ఓవరాల్గా మనం గట్ హెల్త్ బాగుండాలంటే, పొట్ట ఆరోగ్యంగా ఉండాలి అంటే, అంటే కాన్స్టిపేషన్ కానీ అసిడిటీ అజీర్తి ఇలాంటివి ఏవి రాకుండా ఉండాలి అంటే ఓవరాల్గా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే, ఫుడ్ వైజ్గా కానీ మన లైఫ్ స్టైల్ వైజ్గా కానీ మొత్తం ఒకసారి లిస్ట్గా చెప్పండి. సో ఇప్పుడు ఫుడ్ని 3 కేటగిరీస్లో డివైడ్ చేయాలి. ఓకే. ఒకటి అన్ప్రాసెస్డ్ ఫుడ్స్, ఒకటి ప్రాసెస్డ్ ఫుడ్స్, ఒకటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. సో ఇది ఎవరైనా చేయొచ్చు, అంటే ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు. మీరు ఓన్లీ కిచెన్కి వెళ్ళండి. కిచెన్కి వెళ్ళి ఇప్పుడు ప్యాక్డ్ వస్తువులు ఏమున్నాయి, మీరు తెచ్చుకున్నారు కదా బయటికి వెళ్ళి, దాంట్లో ప్యాక్డ్ ఏ ఉన్నాయి అంటే టొమాటో సాస్ ఉంటుంది మీ కిచెన్లో. ఆ టొమాటో సాస్ అది అల్ట్రా ప్రాసెస్డ్, అంటే టొమాటో సాస్ ఉంది కానీ దాంట్లో ఏమేమి యాడెడ్ ఉంటుంది, కలర్ యాడెడ్ ఉంటుంది, దాంట్లో ఫ్లేవర్స్ యాడెడ్ ఉంటాయి, దాంట్లో ప్రిజర్వేటివ్స్ యాడెడ్ ఉంటాయి, దాంట్లో యాసిడిటీ రెగ్యులేటర్స్ యాడెడ్ ఉంటాయి. మీరు టమాటా పచ్చడి చేసుకున్నారు అనుకోండి, ఇంట్లో మీరు బయటనే పెట్టారు, ఫ్రిడ్జ్లో పెట్టలేదు, అది ఎన్ని రోజుల్లో ఖరాబ్ అవుతుంది? ఒక రోజులో ఉండేటుంటే 15 డేస్ వచ్చేది. బయటనే పెడుతున్నారు మీరు, అయితే ఉండదు ఎక్కువ. ఎన్ని రోజులు ఉంటది? ఒక రోజు ఉంటది, ఒక రోజు ఉంటది కదా. ఆ సాస్ ఎన్ని రోజులు ఉంటది? 6 మంత్స్ ఉంటది, 1 ఇయర్ ఉంటది. ఎందుకంటే ప్రిజర్వేటివ్స్, ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి తెలియదు మనకు, అది టొమాటో అని స్టిక్కర్ ఉంది దాని మీద, కానీ దాని లోపల టొమాటో ఉందా లేదా మనకు తెలియదు. జస్ట్ టొమాటో ఎసెన్స్ వేసాడా తెలియదు, తెలియదు. సో అటువంటి ఫుడ్స్ ఏదున్నా సరే మీరు మీ కిచెన్లోకి వెళ్ళి తీసేయండి. ఎనీ కైండ్ ఆఫ్ ప్యాక్డ్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ అల్ట్రా ప్రాసెస్డ్ అంటారు దాన్ని, అందుకే అవి తీసేయండి. ఒక రకంగా రెడీ టు ఈట్ ఫుడ్, రెడీ టు ఈట్ ఫుడ్డే కాదు. ఇప్పుడు మీరు రెడీ టు ఈట్ ఫుడ్ అన్నారు, అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇప్పుడు మనం డైలీ ఫర్ ఎగ్జాంపుల్ ముద్దపప్పు చేస్తున్నాం లేదంటే రసం చేస్తున్నాం, మనం ఏం చేస్తాం, పోపు పెడతాం కదా, దాంట్లో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తాం. అవును, ఆ పేస్ట్ ఒకటి రెడీగా, అది కూడా బయటకు వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటున్నాం మనం. Yes. అది ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్, అది కూడా అల్ట్రా ప్రాసెస్డ్. దాంట్లో కూడా ప్రిజర్వేటివ్, దాంట్లో ఏం అడల్టరేషన్ ఉందా లేదా మనకు తెలియదు, ఏడ తయారైతుంది మనకు తెలియదు, అది ఎక్కడ ఏ కండిషన్ లో గ్రైండ్ చేస్తున్నారు మనకు తెలియదు. సో మసాలాలు కూడా తెచ్చుకుంటాం కదా, అది మొన్న మధ్య అది వచ్చింది కదా, ఎంటిఆర్ మసాలా, ఎండిహెచ్ మసాలా, అది కార్సినోజెనిక్ ఏజెంట్స్, కార్సినోజెనిక్, అవి కూడా అల్ట్రా ప్రాసెస్డ్ అవుతాయా మసాలాలు ఏవైనా? అవి ప్రాసెస్డ్ ఉంటాయి. ఒకవేళ వాళ్ళు ఏమైనా ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ సబ్స్టెన్సెస్ దాంట్లో యాడ్ చేస్తున్నారంటే అది అల్ట్రా ప్రాసెస్డ్ అవుతుంది. ఒకవేళ దాంట్లో ప్రిజర్వేటివ్ యాడ్ చేస్తున్నారంటే అల్ట్రా ప్రాసెస్డ్ అవుతుంది. ఇప్పుడు గరం మసాలా ఉంటుంది, మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అండ్ దానికి కూడా ఎక్స్పైరీ ఉండదు. సో మీరు బయట కొనేసి ఎందుకు తీసుకొస్తున్నారు? అండ్ అటువంటి ఐటమ్స్ తీసేయాలి. మళ్ళీ సెకండ్ థింగ్, ఇప్పుడే మనం లేస్ చిప్స్ గురించి మాట్లాడినాము. పిల్లల గట్ హెల్త్ బాగుండాలి అంటే వాళ్లకు కాంప్లాన్, బోన్వీటా, హార్లిక్స్ ఇవన్నీ ఇవ్వద్దు. ఎందుకు? మీరు ఏది కొన్నా దాని వెనకాలో దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి చూడండి. 100 గ్రామ్స్ బోన్విటాలో మినిమం 50 గ్రాములు కార్బోహైడ్రేట్ ఉంటుంది, అంటే షుగరే ఉంటుంది దాంట్లో. అప్పుడు మీరు మీ పిల్లలకి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఎక్కువ ఈ ఆర్టిఫిషియల్ షుగర్లు ఇవ్వద్దు అనేసి, మీ పిల్లలకి మీరు ఆర్టిఫిషియల్ షుగర్ వేస్తున్నారు కదా. దాని బదులు మీరు ఇంట్లో డ్రై ఫ్రూట్లు తెచ్చుకొని దాన్ని గ్రైండ్ చేసి మీరే మిల్క్లో కలిపేసి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు దీంట్లో న్యూట్రిషనల్ వాల్యూస్ ఇస్తారు వెనకాలో, న్యూట్రిషన్ 0.1 mg కాల్షియం కోసం మనం బోన్విటా ఇస్తున్నాం, కానీ 50 గ్రామ్స్ షుగర్ ఉంది 100 గ్రామ్స్ లో మనం చూడట్లేదు. మీరు అన్నట్టు డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్సీ పట్టేసి ఆ పౌడర్ పాలలో యాడ్ చేసి ఇవ్వచ్చు, కూడా కలపచ్చు ఇన్ఫాక్ట్. సో అవి కూడా అల్ట్రా ప్రాసెస్డ్ ఒక దాంట్లో చూస్తే, సో అవి కూడా ఇవ్వకండి. మళ్ళీ మీరు చెప్పారు కదా రెడీ టు ఈట్, అంటే ఇప్పుడు ఫుల్ డే హెవీ హెక్టిక్ షెడ్యూల్ తర్వాత మనం వస్తాం ఇంటికి, ఆ స్టవ్ ఆన్ చేసే ఓపిక కూడా మనకు ఉండదు, ఇదే మైక్రోవేవ్లో ఈ ప్యాక్డ్ ఫుడ్, ఫ్రోజన్ ఫుడ్ ఇవన్నీ వస్తున్నాయి, అవి పెట్టి తీసి మనం తింటాం, అది ఎక్కడ ఎప్పుడు తయారైనాయి కూడా మనకు తెలియదు. సో
ఆ ఫుడ్స్ తీసేయండి మీ లైఫ్లోకి వెళ్ళి. సెకండ్, ప్రాసెస్డ్ ఫుడ్స్. ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే కొంచెమే ప్రాసెసింగ్ ఉంటుంది దాంట్లో. ఓకే, ఇప్పుడు మనం పాలు తీసుకుంటాం కదా, డైలీ ఛాయ్కి మనం పాలు వాడతాం, మనం పిల్లలకి డైరెక్ట్ పాలు ఇస్తాం, పెరుగు చేసుకొనికి కూడా ఆ పాలు వాడతాం. ఆ పాలు అడల్ట్ అంటే మిల్క్ ఇస్ ఎ వెరీ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అవును. ఈ మిల్క్లో 4 రకాలు ఉంటాయి. మనం అందరు పాల ప్యాకెట్ అని తీసుకుంటాం, కానీ దీంట్లో రకాలు ఉంటాయి. ఎట్లా, ఫస్ట్ బఫలో మిల్క్, కౌ మిల్క్, 2 ఉంటాయి. దాని తర్వాత మనం చూసుకోవాలి, మనం స్కిమ్డ్ మిల్క్ తీసుకుంటున్నామా, మనం టోన్డ్ మిల్క్ తీసుకుంటున్నామా, మనం డబుల్ టోన్డ్ మిల్క్ తీసుకుంటున్నామా, మనం ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నామా, మనం స్టాండర్డ్ మిల్క్ తీసుకుంటున్నామా. ఇవి ఉంటాయి, ప్యాకెట్ మీద పెద్దగా రాసి ఉంటుంది టోన్డ్ మిల్క్ అని రాసి ఉంటుంది. అది మనం తీసుకుంటాం. అది ఏంటంటే, అది ప్రాసెస్ చేసిన మిల్క్. అంటే తేడా ఏంటి, అన్ని ప్రాసెస్డే కదా, ఒక రకంగా పాశ్చరైజ్ చేసినవే కదా. పాశ్చరైజేషన్ వేరే, ప్రాసెసింగ్ వేరే. పాశ్చరైజేషన్ అంటే లూయి పాశ్చర్ అనేసి ఒక సైంటిస్ట్ ఉండే, ఫుల్ హై టెంపరేచర్లో మిల్క్ని హీట్ చేసి దాంట్లో ఉన్న మొత్తం బ్యాక్టీరియా, వైరల్ ఏమున్నా అది మొత్తం చనిపోయిన తర్వాత దాన్ని ర్యాపిడ్ కూల్ చేసి ప్యాక్ చేస్తారు, అది పాశ్చరైజేషన్. కానీ ప్రాసెస్డ్ మిల్క్ అంటే, ఇప్పుడు మిల్క్ ఉంటుంది కదా, అది ఫస్ట్ పాశ్చరైజ్ అవుతుంది, దాని తర్వాత దాంట్లో ఉన్న ఫ్యాట్ మొత్తం తీస్తారు. ఓకే, 6% ఫ్యాట్ ఉంటుంది, అది మొత్తం తీసేస్తారు. అది మొత్తం తీసేసినాక ఆ ఫ్యాట్ వాళ్ళు పనీర్, మళ్ళీ ఇంకా వేరే డైరీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, బటర్, చీజ్, నెయ్యి, ఇవి తయారు చేస్తారు దాంతో. మళ్ళా మిగిలిన ఫ్యాట్ కొంచెం ఉంటుంది కదా, ఇప్పుడు డబుల్ టోన్ మిల్క్ అంటే దాంట్లో చాలా తక్కువ ఉంటుంది ఫ్యాట్, అదే ఫ్యాట్ మళ్ళీ యాడ్ చేస్తారు. స్కిమ్ మిల్క్ అంటే ఫ్యాట్ ఉండదు దాంట్లో, స్కిమ్డ్ అంటే అసలు ఫ్యాట్ ఉండదు, టోన్డ్ అంటేనేమో కొంచెం ఫ్యాట్ తీసేస్తారు. డబుల్ టోన్ లో కొంచెం యాడ్ చేస్తారు, మళ్ళీ మిగిలిన అది ఇది కోవా, బటర్, పనీర్ ఇవన్నీ తయారు చేసుకుంటారు కదా, దాని తర్వాత మిగులుతుంది కదా, అది స్కిమ్ మిల్క్ లో యాడ్ చెయ్యరు. డబుల్ టోన్ మిల్క్ లో తక్కువ ఉంటుంది, 1.25% ఎంతోనో ఉంటుంది. టోన్ మిల్క్ లో జర ఎక్కువ ఉంటుంది, స్టాండర్డ్ మిల్క్ లో ఇంకా జర ఎక్కువ ఉంటుంది, ఫుల్ క్రీమ్ మిల్క్ లో అన్నిటికన్నా ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. అంటే మీ మిల్క్ ప్రాసెస్ అయిపోయింది కదా, ఫుల్ క్రీమ్డ్ మిల్క్ కూడా ముందు ఫ్యాట్ తీసేసి మళ్ళీ యాడ్ చేస్తారు. సో ఎందుకంటే ఎంత తీస్తున్నారు వాళ్ళకి తెలియదు, యాడ్ చేసేటప్పుడు బై వాల్యూమ్ యాడ్ చేయొచ్చు, బై వెయిట్ వాల్యూమ్, బై వెయిట్ యాడ్ చేయొచ్చు. సో మనం తీసుకున్న పాలు ప్రాసెస్డ్ మిల్క్. సో ప్రాసెస్డ్ మిల్క్ తీసుకోకండి. మరి ఎట్లా, A2 మిల్క్ కూడా దొరుకుతుంది మార్కెట్ లో. అంటే A2 మిల్క్ అంటే ఈ ప్రాసెస్ అయింది కదా మొత్తం, ఫ్యాట్ తీయడం, ఫ్యాట్ వేయడం, ఇవన్నీ ఏమి ఉండవు దాంట్లో. డైరెక్ట్ మిల్క్ పాశ్చరైజ్డ్ అండ్ ప్యాక్డ్. ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు అందరికి అవేర్నెస్ వస్తుంది కదా, A2 మిల్క్ అది కూడా ప్యాకెట్ లోనే వస్తుంది, ప్యాకెట్స్ లోనే, ప్యాకెట్లలోనే వస్తుంది. సో దాన్ని A2 మిల్క్ అంటారు. సో అది మీరు హీట్ చేసి కూల్ చేస్తే మలై వస్తుంది, ఇంత థిక్ మలై వస్తుంది దాంట్లో. అది మన పాల్లో రాదు కదా, దీంట్లో రాదు, అది నెయ్యిగా వాడుకోవచ్చు. మన నెయ్యి తయారు, నెయ్యి తయారు చేసుకోవచ్చు, మీరే ఇంట్లో నెయ్యి తయారు చేసుకోవచ్చు. బయటకు వెళ్ళి కొంటున్న నెయ్యి కూడా ప్రాసెస్డే. అండ్ అది ఎల్లో కనిపిస్తుంది, ఇప్పుడు మనం కౌ ఘీ తీసుకొస్తే ఎల్లో కనిపిస్తుంది, దాంట్లో ఆటోమేటికలీ ప్రాసెస్ అయింది కాబట్టి ఎసెన్స్ కూడా యాడ్ చేస్తారు కదా వాళ్ళు, అందుకని ఎల్లోగా కనిపిస్తుంది అది. సో అందుకే అవి తీసుకోవద్దు. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే, అడల్ట్రేషన్ తోటి మనం కేర్ఫుల్ ఉండాలి. అడల్ట్రేటెడ్ ఫుడ్స్ మనం తీసుకోవద్దు. మీరు ఏది హనీ తీసుకున్నా, నెయ్యి తీసుకున్నా, ఇవి ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవైతే మీరు తీసుకుంటారో దాని మీద అగ్మార్క్ మార్క్ ఉందా లేదా చూసుకోండి. అగ్మార్క్ ఉందంటే అది కొంచెం జెన్యున్ అనేసి మనం అనుకోవచ్చు, అగ్మార్క్ లేదంటే మనం దాన్ని నమ్మలేము. సో అది చేయండి. సో మనం అల్ట్రా ప్రాసెస్డ్ ప్రాసెస్డ్ 2 డిస్కస్ చేసినాము. ఇప్పుడు ఇందాక పాలల్లో కూడా మనం అనుకునేది, పాలల్లో ఆవు పాలు బెటరా, బఫలో మిల్క్ బెటరా, ఏది బెటర్ అంటారు? ఆవు పాలు, బఫలో పాలు 2 హెల్దీ. కానీ ఇప్పుడు మనం ఇంతకుముందు ఏం మాట్లాడినాం, మన జెనెటిక్స్కి ఏది సెట్ అయితే మనం అది తినాలి. అది తింటే మనం జీన్స్ కూడా ఈజీగా యాక్సెప్ట్ చేస్తాయి దాన్ని, మన గట్ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. సో మీరు ఆవు పాలు తీసుకున్నా, బర్రెల పాలు తీసుకున్నా, ఆ బ్రీడ్ ఇండియన్ బ్రీడ్ ఉంటే మీరు కన్స్యూమ్ చేయండి. ఇండియన్ బ్రీడ్ అనేది ఇంపార్టెంట్, ఇండియన్ బ్రీడ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మన జెనెటిక్స్ ఇండియన్ బ్రీడ్ ఏది తీసుకున్నా, టైగర్ తీసుకున్నా, మంకీ తీసుకున్నా,
జెనెటిక్స్ సేమ్ ఉంటాయి. సేమ్ ఉంటాయి, అవును. అంటే ఆల్మోస్ట్ 70-80% జీన్స్ సేమ్ ఉంటాయి ఆ యానిమల్కి మనకు. కానీ ఫారెన్లో ఆ కండిషన్స్లో ఎవల్యూషన్ ప్రాసెస్లో వాళ్ళ జీన్స్కి మన జీన్స్కి వేరియేషన్ ఉంటుంది కదా. సో అందుకే ఇండియన్ బ్రీడ్ ఫ్రూట్స్, ఇండియన్ బ్రీడ్ వెజిటేబుల్స్, ఇండియన్ గ్రెయిన్స్, ఇండియన్ యానిమల్ ప్రోడక్ట్స్ మీరు కన్జ్యూమ్ చేస్తే యూ విల్ బి హెల్దీ బికాస్ దే ఆర్ మోర్ క్లోజ్ టు యూ. అబ్సల్యూట్లీ, యా. ఇప్పుడు సో అది ఒకటి చేయాలి. సో అల్ట్రా ప్రాసెస్ ప్రాసెస్డ్ మనం డిస్కస్ చేసినాం, అన్ప్రాసెస్డ్ అయితే వెజిటేబుల్స్ ఇవన్నీ మనకు తెలుసు. మళ్ళీ సెకండ్ ఏం చేయాలంటే మన గ్రెయిన్స్ ఉంటాయి కదా, మనం ఏం తింటున్నాం మనం ఆలోచించాలి. ఇప్పుడు ఈ కార్న్ఫ్లేక్స్ అవన్నీ కూడా ప్రాసెస్డ్, సో బ్రేక్ఫాస్ట్లో పిల్లలకి ఇస్తాం చాలాసార్లు, బ్రెడ్ ఇస్తాం, చాలా ఇస్తానే ఉంటాం. ఏది అయితే వైట్ ఉంటుంది అది ఇవ్వద్దు. ఇప్పుడు బ్రెడ్ వైట్ ఉంటుంది ఇవ్వకండి. ఇప్పుడు రైస్ ఉంటుంది కదా, ఎక్కువ పాలిష్ చేస్తే వైట్ ఉంటుంది, HMT రైస్ అని వస్తుంది. మనకు రైస్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది, తింటే చాలా స్వీట్ టేస్ట్ వస్తుంది నోట్లో. అందుకే రైసే మనం తింటాం ఎక్కువ. ఎక్కువ ఇది పాలిష్ చేసిన రైస్ తీసుకోకండి, ఐదర్ అన్పాలిష్డ్ రైస్ ఆర్ సింగిల్ పాలిష్ రైస్. ఈ రెడ్ రైస్, బ్లాక్ రైస్ లాంటివి ఇంకా బెటర్ అంటారా? అంటే వేరే వేరే టైప్స్ ఆఫ్ రైసెస్ ఇవి, బట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇది ఒకటి చేయండి. మళ్ళా ఇంకోటి ఏంటంటే మైదా పిండి ఉన్నది అసలు కన్జ్యూమ్ చెయ్యొద్దు, ఎందుకంటే అది కన్జ్యూమ్ చేస్తే మైదా అంటే ఏంది, ప్రాసెస్డ్ వీట్. సో మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా ప్రాసెస్డ్ అల్ట్రా ప్రాసెస్డ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనం అవాయిడ్ చేయాలి. మనం ఎప్పుడైతే ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటాం అప్పుడు మన గట్ హెల్త్ ఆటోమేటిక్ పాడైతుంది. సో అంటే పిల్లలకి ఇప్పుడు ఈ బిస్కెట్స్, కేక్స్ అట్లాంటివి కూడా ఇవ్వకూడదు, ఇవ్వద్దు మైదా కాబట్టి. మైదా ఇప్పుడు మనం ఇట్లా అందరికి తెలుసు ఇవి ఇవ్వద్దు అనేసి, అందుకే కొందరు ఇవ్వద్దు అనుకుంటారు, బ్రౌన్ బ్రెడ్ తీసుకొని వస్తారు. బ్రౌన్ బ్రెడ్ అది కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది. సో బ్రౌన్ బ్రెడ్ వెనకాల మీరు చూడండి, ఇంగ్రీడియంట్స్ అని ఉంటది కదా, రిఫైన్డ్ ఫ్లవర్ అని ఉంటది దాని మీద. రిఫైన్డ్ ఫ్లవర్ అంటే మైదానే, మైదానే ప్లస్ కలర్స్ అని ఉంటది, అంటే బ్రౌన్ కలర్ యాడ్ చేసిండు. సో వైట్ బ్రెడ్ ని బ్రౌన్ చేయడానికి బ్రౌన్ కలర్ యాడ్ చేసిండు అంతే. వీట్ ఫ్లోర్ అని ఉంటే వీ కెన్ టేక్ అంతే కదా, హోల్ వీట్ ఫ్లవర్ ఉంటే అది. రిఫైన్డ్ వీట్ ఫ్లవర్ అంటే మైదా, రిఫైన్డ్ అన్నాడంటే మైదా, మైదా అది. సో అవి తీసుకోవద్దు, అదొకటి. మళ్ళా ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గ్రెయిన్స్. మనం ఇప్పుడు రైస్ తింటున్నాం కానీ ఒక 100 ఇయర్స్ బ్యాక్, 200 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఎట్లా రైస్ తయారు చేస్తారు అంటే, ఇప్పుడు ఫార్మింగ్లో ప్రొసీజర్స్ ఉంటాయి, హైబ్రిడైజేషన్, మాస్ సెలెక్షన్, సెలెక్టివ్ బ్రీడింగ్. అంటే ఏంది, ఇప్పుడు ఏ ఇప్పుడు ఒక్కసారి సీడ్స్ వేసేసిండ్రు అనుకోండి, రైస్ సీడ్స్, దాంట్లో ఏవి పంట ఎక్కువ వేస్తున్నాయి ఆ సీడ్ సెలెక్ట్ చేసుకుంటారు ఫార్మర్. దాని తర్వాత పంట ఇంకా ఎక్కువ కిలోలు రావాలి, ఈసారి ఒక్క ఏక్రంలో 20 కిలోలే వచ్చింది, సారీ 20 బ్యాగ్స్ వచ్చింది రైస్, నెక్స్ట్ టైం 40 బ్యాగ్స్ రావాలి. సో హై ఇల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ డెవలప్ చేయడం స్టార్ట్ చేసింది సైంటిస్టులు. దానికోసం ఎక్కువ ఫర్టిలైజర్ వేయడం, దానికోసం ఎక్కువ పెస్టిసైడ్ వేయడం, ఎందుకంటే హై ఇల్డ్ వెరైటీ అంటే ఈజీలీ పాడైతుంది, అది పాడవకుండా ఎక్కువ పెస్టిసైడ్ వేయడం స్టార్ట్ చేసింది. అంటే రైస్ ఎట్లా అయిపోయిందంటే మీరు ఫర్టిలైజర్ వాడక, అంటే అది సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అని అంటాం మనం ఇన్ ఇది ఎవల్యూషన్లో. ఒకవేళ మనం తినే రైస్ ఏదైతే ప్లాంట్స్ ఉంటాయి కదా, దానికి ఎక్కువ ఫర్టిలైజర్, దానికి ఎక్కువ పెస్టిసైడ్ వేయకపోతే అది అసలు గ్రోవే కాదు. అంటే జెనెటికలీ అంత మోడిఫై చేసేసినాం మనం ఆ రైస్ని. ఇప్పుడు మనం రైస్ తింటున్నాం అంటే అది ఎంత జెనెటికలీ మోడిఫై అయిపోయింది, హై ఇల్డింగ్ వెరైటీ కావాలి కదా మనకు. సో ఎంత జెనెటికలీ మోడిఫైడ్ అండ్ ఎంత ఫర్టిలైజర్ వాడుతున్నాం, ఎంత మనము, అండ్ రైస్కి మెయిన్ ఏం కావాలి, వాటర్. ఎంత ఎక్కువ వాటర్ అంటే అంత మంచిగా రైస్ వస్తుంది. సో ఇప్పుడు అన్ని స్టేట్స్లో రైస్ డెవలప్ చేస్తున్నారు, దానికోసం ఇరిగేషన్, వాటర్, గ్రౌండ్ వాటర్ తీసి మనం రైస్లో వేస్తున్నాం. మళ్ళీ దాని తర్వాత ఈ రైస్ కరెక్ట్గా గ్రో అవ్వాలంటే ఎంత అయితే ఫర్టిలైజర్ది ఒక లిమిట్ ఉంటుంది కదా, ఆ సాయిల్ కూడా పాడైపోయింది మొత్తం ఇప్పుడు ఆ భూములన్నీ. అయితే ఏం చేస్తారు, ఇంకా ఎక్కువ ఫర్టిలైజర్ వేస్తారు. అవును, ఇంకా ఎక్కువ ఫర్టిలైజర్ వేస్తే ఇంకా పెస్టిసైడ్ కూడా ఇంకా ఎక్కువ వేయాలి. సో జెనెటికలీ మోడిఫై అయిపోయింది,
ఫుల్ ఆఫ్ ఫర్టిలైజర్, ఫుల్ ఆఫ్ పెస్టిసైడ్ మన రైస్. ఇప్పుడు అదే మనం మిల్లెట్స్ ఆలోచించినాం అనుకోండి, ఇన్ని ఇయర్స్ మిల్లెట్స్ని మనం ఇగ్నోర్ చేసినాం. అందుకే దాంట్లో సరిగా ఏ మిల్లెట్ వచ్చినా, రాగులు ఎట్లా వచ్చినా వాళ్ళు అదే సీడ్లు వేస్తుండే, జొన్నలు ఎట్లా వచ్చినా అదే సీడ్లు. దాంట్లో సెలెక్టివ్ బ్రీడింగ్ అవసరం లేదు, మాస్ సెలెక్షన్, ఎందుకంటే అది ఎంత వచ్చినా దానికి డిమాండ్ అంత లేదు. సో ఆటోమేటికలీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అవి జెనెటికలీ మాడిఫై అవ్వలేదు. సో కాబట్టి ఇంకా హెల్దీ ఉంటాయి. దాంట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫైబర్ ఎక్కువ ఉంటది. ఇది మొత్తం కార్బోహైడ్రేటే కదా, అసలు ఫైబరే లేదు కదా. దాంట్లో ఫైబర్ ఉంటది, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉంటది, దాంట్లో ఏమంటారు ఈజీగా ఫైబర్ కూడా ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్ ని కూడా మంచిగా చేస్తుంది, గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో డెఫినెట్లీ డైలీ వన్ మీల్ మీరు మిల్లెట్ది ఏదన్నా కన్జ్యూమ్ చేయడం. అది గ్రో చేయడానికి కూడా ఎక్కువ మనం ఫార్మర్స్కి కష్టపడే అవసరం లేదు, ఫుల్ ఇరిగేషన్ ఉండాలి, ఫుల్ పెస్టిసైడ్ ఉండాలి అవసరం లేదు. అండ్ దట్ ఈస్ ఈక్వటోరియల్ క్రాప్, అండ్ ఈజీగా మన డెక్కన్ ప్లాటో ఉంది కదా, ఈజీగా గ్రో అవుతుంది అది. సో అది హెల్త్కి మచ్ మోర్ బెటర్. ఇప్పుడు హార్లిక్స్, కాంప్లాన్, బోన్విటా ఇవన్నీ ఇస్తున్నాం కదా పిల్లలకి, ఇప్పుడు పాల్లో కలిపేసిస్తాం కదా, పాల్లో కలిపేసి ఆ గ్లాస్ హార్లిక్స్ ఏది హెల్త్ డ్రింక్ అని దీన్నైతే హెల్త్ డ్రింక్ చెప్తాం, పాల్ ఇది పెడతాం కదా, దాంట్లో ఎంత కాల్షియం ఉంటుంది, దానికన్నా 10 times ఎక్కువ కాల్షియం ఒక రాగి జావా గ్లాస్లో ఉంటుంది. అంటే పాలు ప్లస్ హెల్త్ డ్రింక్లో ఉన్న కాల్షియం రాగి జావాలో ఉంటుంది. సో ఆ రాగి అండ్ డ్రై ఫ్రూట్స్ మీరు గ్రైండ్ చేసి డైలీ పిల్లలకి అదే కల్పేసిస్తే దట్ ఈస్ మచ్ బెటర్. సో దీంట్లో ఫైబర్స్ ఉండడం వల్ల డైజెషన్ మంచిగా అవుతుంది, ప్లస్ మనం ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేస్తున్నాం మనం డయట్లో, అండ్ దానివల్ల మెల్లగా మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. గట్ హెల్త్ ఇంప్రూవ్ అయితే ఆటోమేటికలీ మన వెయిట్ ఎక్కువ ఉందనుకోండి, మనం వెయిట్ దిగడం స్టార్ట్ చేస్తాం. మన వెయిట్ దిగడం స్టార్ట్ అయిన తర్వాత మన బీపీ ఎక్కువ ఉందంటే మన బీపీ కూడా కంట్రోల్లో రావడం స్టార్ట్ అవుతుంది. మన వెయిట్ 100 kg ఉంది కానీ మన బీఎంఐ ప్రకారం మన వెయిట్ 70 kg ఉండాలి. మన వెయిట్ 100 kg ఉంది, మన వెయిట్ 100 kg ఉంటే మన బీపీ, ఒక్కొక్కసారి బై ఛాన్స్ మీరు హైపర్ టెన్షన్ ఉన్నారనుకోండి, 160/100 ఉంది మీ బీపీ. సో మీరు 7 kg to 10 kg వెయిట్ దిగితే ఆటోమేటికలీ మీ బ్లడ్ ప్రెషర్ 10 mm దిగుతుంది. సో 100 నుంచి మీరు 70 వచ్చేసినారు అనుకోండి, ఆటోమేటికలీ 30 mm దిగిపోతుంది. అంటే మీ బ్లడ్ ప్రెషర్ క్యూర్ అయిపోయినట్టు. టాబ్లెట్ కన్నా ముందు ఫుడ్డే క్యూర్ చేస్తుంది, ఫుడ్డే క్యూర్ చేస్తుంది, గుడ్ ఫుడ్ క్యూర్ చేస్తుంది. గుడ్ గట్, అంటే గట్ మీ బాడీలో ఏ రోగం ఉన్నా దాన్ని హీల్ చేస్తుంది. ఇప్పుడు మనం అన్ని అల్ట్రా ప్రాసెస్డ్ ఇవన్నీ తింటున్నాం బై, ఇవన్నీ తింటే మనకు బై ఛాన్స్ ఎగ్జిమా వచ్చింది, ఎగ్జిమా ఉంది మనిషికి, వచ్చింది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, మన గట్ హెల్త్ సరిగా లేదు, బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉంది, అబ్జార్ప్షన్ సరిగా లేదు, ఏదైతే న్యూట్రియంట్స్ అబ్జార్బ్ అవ్వాలి అవి అబ్జార్బ్ అవ్వవు, ఎందుకంటే గుడ్ బ్యాక్టీరియా అవి బ్రేక్డౌన్ చేస్తలేదు. సో అవి అబ్జార్బ్ అవ్వవు, ఎగ్జిమా వస్తుంది, సోరియాసిస్ వస్తుంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది, ఎందుకంటే మైండ్ కూడా పీస్ఫుల్ లేదు కదా. అవును, గట్ కూడా పీస్ఫుల్ లేదు, మైండ్ కూడా పీస్ఫుల్ లేదు, ఇవన్నీ డిజీజెస్ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మన గట్ హెల్త్ మంచిగా, మంచి ఫుడ్ తీసుకున్నప్పుడు. మిల్లెట్స్ ఒక మీల్ ఇంక్లూడ్ చేయాలి డైలీ. మన టిఫిన్స్ ఏదైతే చేసుకుంటున్నాం అది కూడా మిల్లెట్లతోటే చేసుకోవాలి. మన డిన్నర్ మిల్లెట్లు చేసుకొని లంచ్ మీరు రైస్ తినండి. అంటే మీరు ఏం చేస్తున్నారు, ఏది కావాలో తింటున్నారు, ప్లస్ గట్ హెల్త్ మంచిగా అవ్వడానికి దాని ప్రకారం ఫుడ్ని కూడా కొంచెం మాడిఫై చేస్తున్నారు. అంతే, సో మీ మైండ్ కూడా పీస్ఫుల్ ఉంటుంది, ఎందుకంటే డోపమిన్ రిలీజ్ అవుతుంది కదా, ఏది కావాలి అది తింటున్నారు. వన్ మీల్ మీరు మిల్లెట్స్ తోటి తింటున్నారు, టిఫిన్స్ కూడా బై ఛాన్స్ చేసుకుంటే మిల్లెట్స్ తోటి చేసుకుంటారు. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే, మన ఒక 40 years 50 years బ్యాక్ మన ఎట్లా మనం టైం టేబుల్ ఉండే అట్లా మన టైం టేబుల్ మళ్ళా మనం చేసుకుంటే మనకు మైండ్ పీస్ఫుల్ ఉంటుంది, గట్ హెల్త్ పీస్ఫుల్ ఉంటుంది, అండ్ రోగాలు రావు. ఓవరాల్గా మనం హెల్దీగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం అన్నిటికీ మించి.